నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంత వ్యభిచారాన్ని ప్రోత్సహించే విధంగా ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో కువైట్ లో ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండనన్న, వాళ్ళు 5 దినారులకు 10 దినారులకు ఒక ఫోటో పెట్టి అయితే ఒక ప్రకటన ఇస్తారు, ఏమనైతే మేము పంపిస్తామని చెప్పేసి. కాబట్టి అటువంటి ప్రలోభాలకు ఎవరు లొంగవద్దన్న, లొంగిరారంటే గాని మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్నంతా తీసుకుని మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది. తాజాగా కువైట్ లో అనేక మంది కువైటీ పౌరులను అసభ్యత మరియు వ్యభిచారానికి ప్రేరేపించడం మరియు వారిని ఆర్థికంగా బ్లాక్ మెయిల్ చేయడం వంటి అభియోగాలపైన ఒక తల్లి మరియు ఆమె కూతురు బేదున్ కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ కూతురు గురించి తెలుసుకోవడం మరియు లైంగిక సంపర్కం కోసం కువైటీ పౌరులను ప్రలోభ పెట్టడం కోసం తమ యొక్క అలంకారాలను, తమ యొక్క అందాలను దర్శించేవారని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారిపైన నమోదైన కేసుల్లో మాఫీకి బదులుగా బాధితుల నుంచి ఇప్పటి వరకు 54,000 దినారులు సేకరించారు. వీళ్ళు ముందు వాట్సాప్ ద్వారా అయితే మగవాళ్ళను రీచ్ అవుతారు, కువైటీ పౌరులు ఎవరైతే ఉన్నారో, ఆ తర్వాత వీళ్ళు అందంగా ఉండే ఫోటోలను వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటారు. అలాగే ఈ పక్క ఉన్న మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాటింగ్ చేసి ఫోటోలు పెడుతూ ఉంటారు. అలాగే పలానా సమయం కలుస్తాం, పలానా చోట కలుస్తామని చెప్పడంతో అక్కడికి వెళ్లిన తర్వాత వీళ్ళంతా ఒక సీక్రెట్ కెమెరా ద్వారా అదంతా రికార్డు చేసి, మీరు కాని మేము చెప్పిన డబ్బు ఇవ్వకపోతే గాని ఇది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని చెప్పి, దీంతో నీ పరువు మీ యొక్క కుటుంబం పరువు పోతుందని చెప్పి బెదిరిస్తూ ఉన్నారని చెప్పి, ఇలా ఇప్పటి వరకు అనేక మంది కువైటీ పౌరులు మరియు ప్రవాసులను బెదిరించి 54,000 దినారులు వసూలు చేశారని చెప్పి, అలాగే ఇందులో కొంతమంది మైనర్ పిల్లలు కూడా ఉన్నారని చెప్పి వాళ్లతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్న నేరాన్ని కూడా వారిపై రిపోర్టు చేస్తానని బెదిరించి వారి నుంచి డబ్బులు రాబట్టేందుకు 2 మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసేవారని చెప్పి, కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్న. అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరాలతో మరొక వీడియో అయితే చేస్తాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.